బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఎప్పుడైతే మనం డిఫరెంట్ గా ఆలోచిస్తాము, ధైర్యం చేస్తాము, రిస్క్ తీసుకుంటాము, చాలా గొప్ప సంఖ్యలో వెళ్ళగలుగుతాము. రండి మనం తెలుసుకుందాం బెంగళూరు సంబంధించిన రమేష్ బాబు గురించి. ఇతను 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత లైఫ్ మొత్తం స్ట్రగుల్స్, ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమ్స్. ఆ సిచ్యువేషన్ లో అతను ప్రతిరోజు కూడాను న్యూస్ పేపర్స్ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వేయటము, పాల ప్యాకెట్లు వేయటము, దాని ద్వారా నెలకి 100 రూపాయలు సంపాదించేవాడు రమేష్. అదే విధంగా రోజులు గడుస్తున్నాయి, 10th క్లాస్ పాస్ అయిపోయాడు. అమ్మ చూస్తే దాదాపుగా చాలా ఇళ్ళకెళ్ళేసి ఇంట్లో పంట మనిషిగా పని మనిషిగా పనిచేసేది, ఆ విధంగా కొంచెం డబ్బు వచ్చేది, ఆ విధంగానే కుటుంబ వ్యవహారాలు ముందుకెళ్తున్నాయి. రమేష్ యొక్క నాన్నగారు ఒక బార్బర్, హెయిర్ కటింగ్ సెలూన్ ఉండేది. అతను ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు చనిపోయారో ఆ హెయిర్ కటింగ్ సెలూన్ యొక్క బాధ్యత రమేష్ యొక్క బాబాయ్ తీసుకున్నారు. ఎప్పుడైతే రమేష్ కి 18 ఇయర్స్ ఏజ్ వచ్చిందో వాళ్ళ బాబాయ్తో మాట్లాడి, సరే ఇప్పటి నుంచి నేను లుకాఫ్టర్ చేస్తాను, నిన్ను దీని బాధ్యతలు తీసుకుంటా అనేసి ఆ హెయిర్ సెలూన్ రెస్పాన్సిబిలిటీ రమేష్ తీసుకున్నారు. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో కొన్ని రోజుల్లోనే ఆ హెయిర్ సెలూన్ యొక్క కస్టమర్స్ పెరిగిపోయారు. ఎందుకని, ఫుల్ డెడికేటెడ్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. వచ్చిన కస్టమర్తో మంచి అటిట్యూడ్తో మాట్లాడటము, వచ్చిన కస్టమర్కి క్వాలిటీ సర్వీస్ ఇవ్వడము, ఒకసారి ఎక్కడికి వస్తే మళ్ళీ అక్కడికే వెళ్ళాలన్న ఆలోచన కలిగే విధంగా కస్టమర్కి బిహేవ్ చేసేవాడు. ఈ విధంగా కస్టమర్స్ పెరుగుతూ వచ్చారు, కొంచెం కొంచెం డబ్బులు సేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనకు ఒక కోరిక వచ్చింది, నేను కారు కొనుక్కోవాలి అని. అతను ఏం చేశాడంటే మారుతి వ్యాన్ కొన్నాడు, కొంచెం డబ్బులు అప్పు చేసి. అప్పు తీరుతామన్న ఆలోచనతో మారుతి వ్యాన్ కొన్నాడు. రోజులు గడుస్తున్నాయి, కొంచెం అప్పు తీర్చాడు, ఇంకొంచెం అప్పు తీర్చాడు, మిగిలిన అప్పు తీర్చే పరిస్థితిలో తను లేడు, ఆ వ్యాన్ అమ్మేయాల్సిందే అన్న పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏ ఇంట్లో అయితే పని మనిషిగా పనిచేస్తుందో ఆ ఆంటీ ఒక చిన్న సలహా ఇస్తుంది, రమేష్ నువ్వు ఎందుకు అమ్మేస్తావు, ఓ పని చేయి, ఆ వ్యాన్ని కిరాయికి నడపడం మొదలుపెట్టు అన్నప్పుడు, సరే చూద్దాం ఇది కూడా ట్రై చేద్దాం అనేసి బాల్ప సెలూన్లో వర్క్ చేసుకుంటూ వ్యాన్ని కూడా నడవడం మొదలుపెట్టాడు. ఎప్పుడు కూడా రమేష్ ఇది చాలు అన్న ఆలోచనలో ఉండేవాడు కాదు, ఎక్కడ కూడా సాటిస్ఫై అయ్యాడు కాదు. ఉన్నదంతా సంతోషంగా ఉండేవాడు, కానీ సాటిస్ఫైగా సంతృప్తిగా ఉండేవాడు కాదు, ఇంకా ముందుకెళ్ళాలన్న ఆలోచన. ఎంత పనిచేసేవాడు, ఎంత హార్డ్ వర్క్ చేసేవాడంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు పనిచేసేవాడు. ఒక్కొక్కసారి తెల్లారిపోయేది, ఉదయం వరకు కూడా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఇటు హెయిర్ సెలూన్ మెయింటైన్ చేయడము, ఇది వ్యాన్ మెయింటైన్ చేయడము, ఇంకొంచెం డబ్బులు కొట్టబెట్టుకున్నాడు, ఇంకొక కారు కొన్నాడు, ఇంకొక కారు కొన్నాడు, 3-4 కార్లు వచ్చేసాయి. డ్రైవర్స్ ని అపాయింట్ చేశాడు, హెయిర్ సెలూన్ నడుస్తుంది, ఇక్కడ కొంతమంది అపాయింట్ చేశాడు, డైలీ హెయిర్ సెలూన్కి వెళ్ళేవాడు, హెయిర్ కటింగ్ చేస్తూనే ఉన్నాడు, ఇటు డబ్బు సంపాదించాడు, అటు డబ్బు సంపాదించాడు. చాలా హార్డ్ వర్క్, డిఫరెంట్ గా ఆలోచించేవాడు, హార్డ్ వర్క్ చేసేవాడు. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా అంటే మీరు వింటే ఆశ్చర్యపోతారు, ఆ బార్బర్ సెలూన్ కి ఎలా వస్తున్నాడో. 3.5 కోట్ల రూపాయల ఖరీదండి రోల్స్ రాయల్స్ లో వస్తాడు. బిగ్గెస్ట్ కంపెనీ స్టార్ట్ చేశాడు, 378 కార్లు, 120 దాదాపుగా లగ్జరీ కార్స్ కొని కిరాయికి నడుపుతున్నాడు. ఇప్పుడు కూడాను బార్బర్ షాప్ రావాలంటే రోల్స్ రాయల్స్ కార్, 3.5 కోట్ల ఖర్చు చేసే కార్లో వస్తున్నాడు, అక్కడ ఇప్పుడు కూడా కటింగ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం డిఫరెంట్ గా ఆలోచిస్తామో, ధైర్యం చేస్తామో, రిస్క్ తీసుకుంటామో, చాలా గొప్ప స్థాయికి మనం వెళ్ళగలుగుతాము. ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు మల్టీ మిలియనర్ స్థాయికి వెళ్ళాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి రిసోర్సెస్ లేకుండా మనము వెళ్ళలేమా? మనకు కావాల్సిందండి డిఫరెంట్ గా ఆలోచించడం, రిస్క్ తీసుకోవడం, హార్డ్ వర్క్ చేయడం, డెడికేషన్ 100% మనం ఇచ్చి ఇన్వాల్వ్మెంట్ తో వర్క్ చేయడం. ఎప్పుడైతే చేస్తామో అలాంటి రిజల్ట్స్ మన లైఫ్ లో కూడా వస్తాయి ఖచ్చితంగా.